తెలుగులో జాతీయోద్యమ సాహిత్యం చిలకమర్తి వారి భరతఖండంబు పద్యంతోనే ప్రారంభమైందని ఈనాటికి చాలా మంది సాహితీవేత్తలు విశ్వసిస్తున్నారు. ఆ పద్యం 1907 లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనల సందర్భంగా పాల్ ఆంగ్లోపన్యాసాలను అనువదిస్తున్న చిలకమర్తి వారు ఆసువుగా వినిపించారు. బిపిన్ పాల్ గారు రాజమహేంద్రవరం వచ్చి ఆ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించిన ప్రసంగం చేస్తున్న వేళ చిలకమర్తి వారు చెప్పిన పద్యం చాలా గొప్ప పద్యం. ఈనాటికి కూడా అది చదివితే ఆనాడు భారతీయుల్ని లేదా భారతీయ సంపదను ఆంగ్లేయులు ఎలా దోచుకున్నారు అనేదానికి అద్దం పట్టే తేటగీతి పద్యం అది. భరత ఖండంబు చక్కని పాడియావు ఎల్ల ప్రజలను లేగలై ఏడ్చుచుండా తెల్లవారును గడసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి. భారతీయులందరూ లేగదూడలై ఆకలి కడుపులతో ఏడుస్తుంటే వీళ్ళ మూతులు బిగ్గట్టి ఈ భరతఖండము అనే పాడియావుని సంపదనంతటిని పితుక్కొని పట్టుకుని పోతున్నారు తెల్లవారు అని ఆ వేళ చెప్పిన పద్యం స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక నాయకత్వం వహించింది అంటే ఆశ్చర్యమేమీ లేదు.